దేశంలో ప్రజాస్వామ్య పండుగ జరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల కమిషన్ కృషికి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మామూలు విషయం కాదన్నారు. ఎండలలో జాగ్రత్తగా ఉండండి, మంచినీళ్లు బాగా తాగాలని కోరారు. ఈ ఏడాది 64 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మూడో విడతలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్లోని నిషాన్ హై స్కూల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటేశారు. మోదీని చూసేందుకు చాలా మంది అభిమానులు క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రం దగ్గర కొందరికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు మోదీ. మోదీతో పాటు పోలింగ్ కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. అంతకుముందు ఎలక్షన్ సందర్భంగా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అధిక ఓటింగ్తో రికార్డు సృష్టించాలన్నారు. మీ భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి మరింత వన్నె తెస్తుందంటూ ట్వీట్ చేశారు షా. जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं. मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं, मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है. तो इतने कम समय में मैं ज्यादा बात तो नहीं कर पाऊंगा, लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं जो उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं. आज गुजरात में लोकतंत्रों का उत्सव है. આનંદની વાત એ છે કે પહેલા બે ચરણમાં જે મતદાન થયું છે, હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ, દેશના સુરક્ષા બલોને પણ અભિનંદન આપીશ, અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ કે પહેલા બે ચરણમાં ક્યાંક નહિવત હિંસાની ઘટના ધ્યાનમાં આવી છે. अदरवाइज आपने खबर थे कि पहला चूंटनी में हिंसानो दौर चालतो तो आ वक्त इलेक्शन कमीशन की अनेक व्यवस्थाओं